డెబ్బై ఏడు సాధన రహస్యాలు చైతన్య సంపదే సమాధి యోగ సాధన వల్ల అహం ఎంతలా నశించే అవకాశం ఉందో అంతలా స్వార్థం పెరిగే అవకాశము ఉంది సాధన స్వార్థం వైపు మొగ్గు చూపినప్పుడు భౌతిక జీవితం ఆడంబరంగా గడుస్తుందేమో కానీ దానివల్ల ఆత్మ ప్రయాణం ఆగిపోతుంది ఈ దశలో ధనార్జనతో దేవాలయాల్లో దక్షిణలు సమర్పించుకొని భగవంతుడి ఆశీస్సులు మనకు మెండుగా ఉన్నాయనుకోవడం మనకి ఏమాత్రం పనికిరాదు ఇది తిరోగమనమే తప్ప పురోగమనం కాదు అసలు స్వీయ వ్యక్తిత్వం లేకపోతే సాధన ముందుకు సాగనే సాగదు అలాగే నిరాశాదోరణి పనికిరాదు అపరాధ భావన నిర్లిప్త భావనలు సైతం సాధనకు ఆటంకాలే అవుతాయి స్వార్థం ఎలా పనికిరాదు అలాగే సంకుచిత భావసరళి సాధనకి ప ఉపకరించదు స్వీయ ప్రణాళిక స్వశిక్షణ యోగ సాధన సజావుగా సాగటానికి ఎంతో ఉపయుక్తమవుతాయి అలాగే యోగానుభవాలకు అనుభూతులకు భౌతిక కారణాలను వెతుకుతూ కూర్చుంటే ఆత్మ పరిణామానికి ఆటంకాలు ఏర్పడతాయి అనుమానం పెనుభూతమంటారే అది యోగ సాధనలో నూటికి నూరు శాతం నిజం అంత మాత్రాన అన్నింటినీ విశ్వసించటమూ జరగదు యోగ సాధనలో అంకిత భావం ఎంత అవసరమో జాగరూకత అంతే అవసరం అన్నింటినీ గురించిన స్పృహ ఉండాలి అలాగే స్వప్రణాళికను ఈ స్వప్రణా ఈ స్వప్రణాళికలో మనం మన భౌతిక వర్తనాన్ని అలవాట్లను ఆలోచనలను మార్చుకోవాలి బాధలు అనుమానాలు పెనుభూతాలన్న స్పృహ కలిగి ఉండాలి ద్వేషం కోపం అసూయ శత్రుభావన ఏమాత్రం పనికిరావు మొత్తానికి తెలివిడితో మన మనసును సాధనా బాటలో ప్రవేశపెట్టాలి అంటే సాధనకు అన్ని విధాలా సంసిద్ధులం కావాలి ఈ సంసిద్ధతే ఆత్మ పరిణామానికి మనం ఇచ్చే గ్రీన్ సిగ్నల్ అవుతుంది ఆ సంసిద్ధతతోనే విశ్వజ్ఞత ఆత్మను పలకరించడానికి ఉద్యుక్తమవుతుంది మన సంసిద్ధత నుండే ఆత్మ విశ్వాత్మగా పరిణమించడం సాధ్యమవుతుంది అప్పుడు యోగ సాధనలో విశ్వస్పందనలతో మన ఆత్మ ప్రతిస్పందించడం సదా సాధ్యమవుతుంది యోగ సాధన వల్ల మనసు నిర్వికారమవుతుంది ఆలోచనలు నిష్ నిశ్చలమవుతాయి ఏకాగ్రత సాధ్యమవుతుంది నిర్వికల్ప స్థితికి చేరుకుంటాం ఇదే యోగ సాధన అనుకుంటాం అయితే రెండు పూటలా చేసే సాధనలో ముఖ్యంగా తొలి దశకంలో దీనికి విరుద్ధంగా జరుగుతుంటుంది ఏ వికారాలైతే ఉండవనుకుంటామో వాటి తాకిడి అధికంగానే ఉంటుంది ఆలోచనలు నిశ్చలం కావడానికి బదులు వాటి తాకిడి పెనుతుఫానే అవుతుంది ఏకాగ్రత కాదు కదా పరిపరి విధాల చలించడం జరుగుతుంది ఈ నేపథ్యంలో ఏమీ తెలియకపోవడం అన్న ప్రశ్న ఎక్కడిది అసలు సమాధి అంటే ఏమిటో తెలియకపోవడం కాదు చైతన్య స్థితి అన్న విషయం గురించి మునుముందు ఆలోచిద్దాం మొత్తానికి యోగ సాధనలో ఉదయం వచ్చే ఆలోచనలు ఆ రోజు చేయబోయే పనులను జ్ఞప్తికి తెస్తుంటాయి అలాగే ముందు రోజు సశేషమైన పనులను తలపుల్లోకి తెస్తుంటాయి సాయంత్రం చేసే సాధనలో ఆ రోజు జరిగిన పనులను సింహావలోకనం చేసుకోవడం జరుగుతుంది మొత్తానికి రెండు పూటలా జరిగే యోగ సాధనలో ఆలోచనల పరంపర ఇలా ఉంటుండగానే అవి గొలుసుకట్టులా సాగకుండా కొంత వ్యవధి తర్వాత మనసును మరల్చాలి భౌతిక బంధాల నుండి అది భౌతికత వైపుకు తీసుకురావాలి ఇది ఒక రోజులోనో ఒక ఏడాదిలోనో సాధ్యం కాకపోవచ్చు కానీ అసాధ్యం మాత్రం కాదు సహనం సాధన అవసరం యోగ సాధనకు కూర్చున్న వెంటనే కళ్ళు మూతలు పడ్డ వెంటనే నిర్వికారంగా నిశ్చలంగా అచేతనం అయితే ఆత్మ ప్రయాణం మనకి తెలిసేదల ఆలోచనలు వికారాలు మన చైతన్య స్థితికి దోహదపడుతుంటాయి మాత్రాన ఆ విలువలో కొట్టుకుపోకుండా యోగ సాధన ప్రారంభించిన కొంతసేపటికైనా ఆత్మజ్ఞతను విశ్వజ్ఞతతో అనుసంధానించగలగాలి అంటే మన భౌతిక బంధాలపైన కాకుండా విశ్వరహస్యాలపైన ఆలోచనలు మళ్లించాలి అప్పుడు ప్రాపంచిక చడీ చప్పుళ్ళ మాటున విశ్వచైతన్యం వెల్లువవుతుంది ఆ మహా చైతన్య ఉద్ధృతి అందు ముందు ఈ ప్రాపంచిక శాబ్దిక మానసిక అలజడులు నిలబడలేవు ఇవి పిల్ల మహా చైతన్యం అనుభవం అవుతుంది ఆ అనుభూతి ఎప్పటికప్పుడు నిత్యనూతనమే అవుతుంది యోగ సాధన ఎప్పటికప్పుడు అన్వేషణే తప్ప సిద్ధంగా ఉన్నదాన్ని అలవోకగా అందుకోవడం కాదు అది కల్పవృక్షమే అయితే ఆ వృక్షశాఖలో ఏ శాఖలో ఏ అద్భుతం ఉందో తెలియాలన్నా ఆ రహస్యాల్ని అందుకోవాలన్నా నిరంతర సాధన తప్పదు ఆ ఫలాలు వివిధ రుచుల సమ్మేళనాలు అన్నీ మనమే ఆరగించాలని తాపత్రయపడకుండా సకల చరాచర ప్రపంచానికి వాటి రుచిని అందించడానికి సమాయత్తం కావాలి ఈ దృక్పథంలో యోగ సాధన సాగించినంతకాలం మనకేవి అందని మాణి కావు కల్పవృక్షాలు పారిజాతాలు మనకు అందుబాటులో ఉంటూనే ఉంటాయి నేను ఏం చూసినా ఏం విన్నా అన్నీ నా పరంగా సాగుతాయి చూసింది విన్నది బయట నుండి అంటే పరం నుండి వచ్చిందే కావచ్చు అది నన్ను చేరుకునేటప్పటికి నాదైపోతుంది అంటే నా ఇష్టాయిష్టాలకి అనుగుణంగా నాలో కలిసిపోతుంది ధ్యానంలో కానీ సాధనలో కానీ జరిగేది ఇదే ధ్యాన సాధనల వల్ల జ కలిగే స్థితులన్నీ నా స్థితులే అయిపోతాయి చివరికి సాధన వల్ల సిద్ధించే సంపూర్ణత్వం పరిపూర్ణత్వాలు సైతం నన్ను కాదని నన్ను ఆక్రమించుకోలేవు అవి నా అస్తిత్వంలో కలిసిపోవాలే తప్ప వాటిలో నేను కలిసిపోవడం జరగదు ఇలా ప్రతీదీ నాకు అంటే నా ఆత్మకు చెందిందే అవుతుంది చివరకు ఏకత్వమే అవుతుంది